బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి పార్టీ రాజ్యసభ అభ్యర్థి అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ఆయనను పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం పరిచయం చేయనున్నారు. రుణమాఫీ హామీని అమలు చేసినందున వరంగల్లో ఈ నెల 20న కృతజ్ఞతా సభను ఏర్పాటు చేయాలని, దీనికి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని ఆహ్వానించాలని కాంగ్రెస్ యోచిస్తోంది. అదే రోజు రాజీవ్ గాంధీ జయంతి కూడా కావడంతో సచివాలయం ఎదుట ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఆ కార్యక్రమానికి పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీని కూడా ఆహ్వానించబోతున్నట్లుగా సమాచారం. దీనిపై కంప్లీట్ అప్డేట్స్ మా డిప్యూటీ బ్రేక్ చెప్ప సాదిక్ అందిస్తారు. సాదిక్ చెప్పండి, ఈ సమావేశానికి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి సాదిక్? ఎస్ ప్రసన్న, సాయంత్రం 7 గంటలకు నానక్రామ్ గూడలోని ఉన్నటువంటి హోటల్ శరావణ్లో సిఎల్పి సమావేశం ఉండబోతుంది. ఇది పార్టీ ఏర్పడిన తర్వాత రెండవ సిఎల్పి సమావేశం. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రెండోది కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా రాష్ట్రంలో ప్రభుత్వం అమలు పరుస్తున్నటువంటి సంక్షేమ పథకాలు పార్టీ పరంగా మరింత ముందుకు ఏ విధంగా తీసుకెళ్లాలనిపై ఈ సిఎల్పి సమావేశంలో కొనసాగుతుంది, చర్చ కొనసాగుతుంది. ప్రధానంగా గత ముఖ్యమంత్రులు కూడా సిఎల్పి సమావేశాన్ని ఏర్పాటు చేసి అటు ప్రభుత్వము ఇటు పార్టీ రెండు రకాలుగా ముందుకు వేసే లక్ష్యంగా అయితే తీసుకెళ్లారు. అదే ఒరవడితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అతను ఈ సిఎల్పి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి 98 మందికి ఆహ్వానం పలికారు. కాంగ్రెస్ పార్టీలో గెలుపొందినటువంటి 68 మందితో పాటుగా పార్టీ మారినటువంటి బీఆర్ఎస్ ఉన్న వాళ్ళు కూడా 10 మంది, అదేవిధంగా ఎమ్మెల్సీలు కూడా 6 మంది కూడా ఈ యొక్క సమావేశానికి హాజరు కాబోతున్నారు. లోక్సభ ఎంపీలైనటువంటి 8 మందితో పాటుగా ఇద్దరు రాజ్యసభ సభ్యులు అంటే అనిల్ కుమార్ గాని రేణుకా చౌదరి కూడా హాజరు కాబోతున్నారు. దీంతో పాటుగా ఎమ్మెల్యే కోటలోని ఒక ఎమ్మెల్సీ స్థానానికి అంటే ఒక ఎంపీ స్థానానికి గాను ఏకగ్రీవ తీర్మానం చేయాలని పార్టీ భావించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అభిషేక్ మన్ సింగ్ కి పేరు ఖరారైంది. ఆయన కూడా ఈ సమావేశానికైతే వస్తున్నారు, ఉదయమే రావడం జరిగింది. దీంతో పాటుగా ఇటీవల గవర్నర్ కోటలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన కోదండరాం, అమీర్ అలీ ఖాన్ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. కొచ్చుకుంట్ల దామోదర్ రెడ్డి, పట్టం మహేందర్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ప్రధానంగా చూసినట్లయితే సిఎల్పి సమావేశంలో పార్టీ మరింత ముందుకు ఏ విధంగా తీసుకెళ్లాలి అని దానిపైన ఒకటి, అదేవిధంగా రైతు రుణమాఫీ సంబంధించిన 2 లక్షల రుణమాఫీ ఇంకా ఎట్లా తీసుకెళ్లాలని మరొకటి, కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నామినేట్ పదవులు సంబంధించిన విషయంలో చర్చితంగా జరుగుతున్న నేపథ్యంలో దానిపైన కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. ఇక దీంతో పాటుగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా రాష్ట్రానికి రావాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళకి ఆహ్వానించడం జరిగింది. ఈ నెల 20 తారీఖు రోజు రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సెక్రటరియట్ ముందు విగ్రహ ఆవిష్కరణ ఉంది. దాంతో పాటుగా 2 లక్షల రుణమాఫీ ఇచ్చిన మేరకు ఆ హామీ మేరకు అది అమలు పరచడం జరిగింది. దీన్ని రైతు కృతజ్ఞ సభగా 2 సభలు పెట్టాలని పార్టీ ప్రభుత్వం రెండు కూడా భావిస్తున్న నేపథ్యంలో దీనిపైన కూడా విస్తృతంగా చర్చ కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. ఏదైనప్పటికీ పార్టీలో కొంత చేరికల తర్వాత కొంత గ్యాబ్ వస్తున్న నేపథ్యంలో దీన్ని సమన్వయం ఏ విధంగా పరచుకోవాలి, ప్రభుత్వానికి పార్టీకి మధ్య అనుసంధానంగా సిఎల్పి ఎట్లా పనిచేయాలనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే దిశ నిర్దేశించబోతున్నారు. ఈరోజు సాయంత్రం 7 గంటలకు జరగబోయేటువంటి సిఎల్పి సమావేశంలో చాలా రాజకీయ అంశాలతో పాటుగా పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, బీఆర్ఎస్ పార్టీని ఎట్లా ఎదుర్కోవాలి, వాళ్ళు సోషల్ మీడియాలో పార్టీ పైన ప్రభుత్వం పైన ప్రభావం చేస్తున్న నేపథ్యంలో దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలనిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అయితే దిశ నిర్దేశించబోతున్నారు. ప్రసన్న, థ్యాంక్ యూ సాదిక్.